సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఆర్మీకి సంబంధించిన పూర్తి వివరాలు ముందుగానే తెలియపరుస్తాం. హాయ్ ఫ్రెండ్స్, కరోనా సర్టిఫికెట్లో ఓన్లీ పాస్ అని ఉన్నవాళ్ళు, ఎవరికైతే కరోనా సర్టిఫికెట్స్లో కరోనా 10th పాస్ లేదా ఇంటర్లో మార్క్స్ లేని వాళ్ళు, వాళ్ళందరూ కూడా ఆర్మీకి అప్లై చేసుకోలేరు. ప్లస్ ఎస్ఎస్సి జీడీ ఇతర జాబ్స్కి కూడా అప్లై చేసుకోలేరని ఇంతకుముందే మనం తెలియపరచాం. కానీ వాళ్ళు అప్లై చేసుకోవాలంటే ఏం చేయాలి, వాళ్ళకి మార్క్స్ రావాలంటే ఏం చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది కూడా మనం ఇంతకుముందే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాము. ఈరోజు దానికి సంబంధించిన ఒక గుడ్ న్యూస్, అంటే అప్లై చేసుకోవచ్చు అనే విధంగా ఒక లెటర్ అయితే ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మార్క్స్ కూడా కనిపిస్తున్నాయి. కరోనా సర్టిఫికేట్ పాస్ అని ఇచ్చిన ఒక స్టూడెంట్ యొక్క మార్క్స్ మెన్షన్ చేసి కూడా ఇచ్చారు. ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలి అనే పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను. ఈ సర్టిఫికేట్ కనుక మీరు కూడా తెచ్చుకుంటే, అంటే ఎవరికి వాళ్ళు విడిగా ప్రతి ఒక్కరూ కరోనా సర్టిఫికేట్ 10th లేదా ఇంటర్లో జస్ట్ పాస్ అని ఉండి మార్క్స్ లేకుండా ఉంటాయో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళి ఈ సర్టిఫికేట్ అనేది తెచ్చుకోవాలి. ఆ ప్రాసెస్ ఎలా అనేది కూడా మీకు తెలియపరుస్తాను. అసలు ఈ సర్టిఫికేట్లో ఏం మెన్షన్ చేశారో అనేది కూడా మీకు చూపిస్తాను, చూడండి. అలాగే ఈ సర్టిఫికేట్ అయితే కేవలం ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ కింద మీరు చూసినట్లయితే దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ టు ద ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఓన్లీ. అంటే ఓన్లీ ఈ సర్టిఫికేట్ ఆర్మీకి మాత్రమే అప్లై చేసుకోవాలి. అలాగే ఇతర జాబ్స్, ఎస్ఎస్సీకి కానీ నేవీకి కానీ ఇతర జాబ్స్కి కరోనా సర్టిఫికేట్స్లో మార్క్స్ లేని వాళ్ళు ఇలాంటి సర్టిఫికేట్ పొందాలంటే ఇక్కడ కండిషన్, మీరు మీ యొక్క జాబ్ ఏదైతే అప్లై చేసుకోవాలనుకుంటున్నారో ఆ జాబ్ అక్కడ మెన్షన్ చేశారంటే, అక్కడ చెప్పారంటే ఆఫీస్లో మీకు ఆ జాబ్ అనేది ఇక్కడ మెన్షన్ చేసిస్తారు. సో ఇది కూడా గమనించండి. ముందుగా లెటర్లో ఏమున్నది అనేది పూర్తి వివరాలు మీకు తెలియపరుస్తాను, చూడండి. ఇక్కడ ఫస్ట్ చూసినట్లయితే పైన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్ అని మెన్షన్ చేశారు. ఇది గవర్నమెంట్ వాళ్ళు ఇష్యూ చేసిన సర్టిఫికేటే. కింద డేట్ కూడా ఇచ్చారు. ఇక్కడ రైట్ సైడ్ చూసినట్లయితే 8వ తారీఖు, అంటే 8/4/2021, అన్నీ రీసెంట్గా నిన్ననే ఈ సర్టిఫికేట్ అయితే ఇష్యూ చేశారు. టు హూమ్ సో ఎవర్ ఇట్ మే కన్సర్న్, అంటే ఇది కేవలం ఒకళ్ళకి మాత్రమే చెందుతుంది, కాబట్టి ఎవరికి వాళ్ళు విడిగా తెచ్చుకోవాలి సర్టిఫికేట్ అనేది. ఇక్కడ చూసినట్లయితే శ్రీ కుడుము వెంకట సాయి, సన్ ఆఫ్ శ్రీ కుడుము హరినాథ్, బేరింగ్ రోల్ నంబర్ 2018128720, బిలాంగింగ్ టు ఏపీ మోడల్ స్కూల్, తంబళ్ళపల్లి, చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్, హ్యాస్ రిజిస్టర్డ్ ఫర్ ద ఎస్ఎస్సి పబ్లిక్ ఎగ్జామినేషన్స్ March 2020. అనగా ఇక్కడ పేరు, ఫాదర్ నేము, రోల్ నంబర్ మెన్షన్ చేసి అతని యొక్క స్కూల్ ఏ స్కూల్ అయితే చదివాడో, ఏపీ మోడల్ స్కూలు, ఆ ఊరు, డిస్టిక్, స్టేట్ మెన్షన్ చేశారు. 10th క్లాస్ March 2020లో ఎగ్జామ్ రాశాడని కూడా మెన్షన్ చేశారు. అండ్ వాస్ డిక్లేర్డ్ యాజ్ పాస్ వితౌట్ అవార్డింగ్ ఎనీ గ్రేడ్ పాయింట్స్. కానీ అతనికి మార్క్స్ అయితే మెన్షన్ చేయలేదు, కేవలం పాస్ అనేసి సర్టిఫికేట్లో మెన్షన్ చేశారని ఇక్కడ చర్చించారు. పాయింట్స్ యాజ్ ఏ వన్ టైమ్ మెజర్ యాజ్ పర్ ద ఆర్డర్స్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. గవర్నమెంట్ రూల్ ప్రకారం, అంటే గవర్నమెంట్ చెప్పిన విధంగా అక్కడ ఓన్లీ పాస్ అనేసి మెన్షన్ చేసి ఇచ్చారు. ఇక్కడ ఇంకా కింద చూసినట్లయితే ద ఫాలోయింగ్ ఆర్ ద గ్రేడ్స్ క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్ ద ఇంటర్నల్ ఎగ్జామినేషన్ మార్క్స్ సెక్యూర్డ్ బై శ్రీ కుడుము వెంకట సాయి, సన్ ఆఫ్ శ్రీ కుడుము హరినాథ్, బేరింగ్ రోల్ నంబర్, ఇక్కడ రోల్ నంబర్ ఇచ్చారు, యాజ్ పర్ ద రికార్డ్స్ ఆఫ్ దిస్ ఆఫీస్ అప్టైన్డ్ ఫ్రమ్ కన్సర్న్డ్ హెచ్ఎం త్రూ డైరెక్టర్ స్కూల్ ఎడ్యుకేషన్ ఏపీ. ఇక్కడ మీరు చూసినట్లయితే అతని యొక్క స్కూల్లో అతనికి మార్క్స్ ఎలా వచ్చాయో దాని ప్రకారం అయితే కింద మార్క్స్ మెన్షన్ చేశాము అనేసి ఇచ్చారు. ఇక్కడ మార్క్స్ చూడొచ్చు. ఇప్పుడు మీరు ఇంటర్నల్ మార్క్స్ ఆఫ్ ద క్యాండిడేట్ రోల్ నంబర్ అనేది మెన్షన్ చేసి గ్రేడ్ ఇచ్చారు, గ్రేడ్ పాయింట్స్ కూడా ఇచ్చారు. ఫస్ట్ లాంగ్వేజ్కి, సెకండ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్, మ్యాథమెటిక్స్, జనరల్ సైన్స్, సోషల్ స్టడీస్, 6 సబ్జెక్టులు కూడా ఇక్కడ మార్క్స్ లేదా గ్రేడ్ పాయింట్స్ అయితే మెన్షన్ చేశారు. కాబట్టి ఈ సర్టిఫికేట్ ఉంటే అయితే మీరు అందరూ కూడా ఆర్మీకి అప్లై చేసుకోవచ్చు. కాబట్టి ఆలస్యం చేయకండి. ఎవరైతే గుంటూరు ఆర్మీ ర్యాలీకి కూడా అప్లై చేయాలనుకున్నారో, అప్లై చేయాలని అనుకుంటున్నారో, ఇంకా అప్లై చేసుకోలేదో, ముఖ్యంగా కరోనా సర్టిఫికేట్స్లో ఓన్లీ పాస్ అని ఉన్న వాళ్ళు, వాళ్ళందరూ కూడా వెంటనే వెళ్ళి మన స్టేట్ బోర్డ్ ఆఫీస్ అనగా అమరావతి, ఇక్కడ కింద చూడొచ్చు, ఆంధ్రప్రదేశ్ అమరావతి, సెక్రటరీ టు డీజీఈ, అసిస్టెంట్ కమిషనర్ ఫర్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, ఆంధ్రప్రదేశ్ అమరావతి. ఇక్కడ సీల్ కూడా చూడొచ్చు మీరు, సైన్ చేసి డేట్ కూడా ఇచ్చారు. సో మన స్టేట్ బోర్డ్ ఆఫీస్కి వెళ్ళి ఈ సర్టిఫికేట్ తీసుకొస్తే మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ గ్రేడ్ పాయింట్స్ని ఆన్లైన్లో ఎంటర్ చేసి అప్లై చేసుకోవచ్చు. తర్వాత ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండదని అనుకుంటున్నాను.
అనుకుంటున్నాను కదా, ప్రాబ్లం అయితే లేదు ఫ్రెండ్స్. కాబట్టి ఇమ్మీడియట్గా ఎవరైతే కరోనా పాస్ సర్టిఫికెట్స్లో ఓన్లీ పాస్ అని ఉందో వాళ్ళందరూ కూడా ఎవరికి వాళ్ళు విడిగా వెళ్ళి ఈ సర్టిఫికేట్ అనేది తీసుకొచ్చుకోండి. అప్పుడే మీరు ఆర్మీకి అప్లై లేదా ఇతర జాబ్స్కి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ముఖ్య గమనిక ఏమంటే, ఇతర జాబ్స్కి అప్లై చేసుకునే వాళ్ళు ఇక్కడ కింద ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ అని ఉంది కదా, దిస్ ఇన్ఫర్మేషన్ ఈజ్ ప్రొవైడెడ్ ఆన్ ద రిక్వెస్ట్ ఆఫ్ ద క్యాండిడేట్ ఫర్ ద పర్పస్ ఆఫ్ అప్లయింగ్ ఫర్ రిక్రూట్మెంట్ ఇన్ టు ద ఇండియన్ ఆర్మీడ్ ఫోర్సెస్ ఉంది కదా. మీరు వేరే జాబ్స్కి లేదా ఎస్ఎస్సీ జీడీకి కానీ ఇతర జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటే మార్కులు సర్టిఫికెట్లో లేకపోతే అక్కడ కింద ఇండియన్ ఆర్మీ ప్లేస్లో మీకు ఏ జాబ్ అప్లై చేసుకోవాలనుకున్నారో ఆ జాబ్ని మెన్షన్ చేయండి, సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇది ఇవాళ గుడ్ న్యూస్. అందరికీ కూడా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, మరో ఇంపార్టెంట్ విషయం అంటే ముఖ్య గమనిక, ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలి, ఫస్ట్ నుంచి ప్రాసెస్ ఎలా అనేది మీకు ఫస్ట్లో చెప్పడం మర్చిపోయాను, సారీ. సో ఈ సర్టిఫికేట్ ఎలా పొందాలనేది ఫస్ట్గా ముందుగా అయితే మీరు ఒక లెటర్, రిక్వెస్టింగ్ లెటర్ రాసుకుని మీ హెచ్ఎం హెడ్ మాస్టర్ లేదా ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాలి. అంటే ముందుగా మీరు ఒక రిక్వెస్ట్ లెటర్, ఒక అర్జీ రాసుకొని మీ హెడ్ మాస్టర్ని కలవాలి. మీ హెడ్ మాస్టర్ని కలిసి మీ యొక్క సమస్యను వివరించండి. ఏమంటే, మేము ఇలా ఆర్మీకి లేదా ఇతర జాబ్స్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నాం, కానీ మా సర్టిఫికెట్స్లో మార్క్స్ లేవు, కాబట్టి మాకు మార్క్స్ ఉంటేనే మేము ఆర్మీకి అప్లై చేసుకోగలం, ఇతర జాబ్స్కైనా సరే మార్క్స్ లేదా గ్రేడ్ పాయింట్స్ ఉంటేనే అప్లై చేసుకోగలం, కాబట్టి మీరు దానికి సహకరించి మాకు సహాయం చేయగలరు అనేసి ఒక అర్జీ రాసి హెడ్ మాస్టర్ దగ్గరికి వెళ్ళారంటే, మళ్ళీ హెడ్ మాస్టర్ ఇంకో లెటర్, హెడ్ మాస్టర్ లెటర్.